తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మేయర్ కొలను నీలా గోపాలరెడ్డి అధ్యక్షతన నిజాంపేట నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ ప్రక్రియను నిర్వహించగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా మైనార్టీ నుండి ఇద్దరు, జనరల్ నుండి ముగ్గురు, మొత్తం ఐదుగురిని ఎన్నుకున్నారు. సయ్యద్ సలీం, శ్రీమతి వాణి, ఏనుగుల అభిషేక్ రెడ్డి, తలారి వీరేష్, సిహెచ్ జ్యోతిలకు ఎమ్మెల్యే మేయర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని ఎమ్మెల్యే మేయర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కమిషనర్ శ్రీ గోపి, ఐఏఎస్ మరియు గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా మైనార్టీ నాయకులు, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభిషేక్ రెడ్డి గారు మరి ఏకగ్రీవంగా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనారు. అదేవిధంగా తలారి వీరేష్ గారు కూడా మరి కోఆప్షన్ సభ్యులుగా డిఫరెంట్ కేటగిరీలో ఎన్నుకోబడ్డారు. మూడోది సయ్యద్ సలీం గారు మైనార్టీ కంట్రీలో కోఆప్షన్ సభ్యులు ఎన్నికైనారు. సిహెచ్ జ్యోతి గారు జనరల్ కేటగిరీలో వారు కూడా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనారు. ఐదోది మన మైనార్టీ దాంట్లో నేను వాణి గారు కూడా ఆయన కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనారు. ఈ ఐదుగురికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ప్రజాసేవలో ఖచ్చితంగా నిమిత్తమై ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలు మనం పొందుతారని చెప్పి మనస్ఫూర్తి విశ్వాసాన్ని సమర్థిస్తూ మరి గౌరవ మేయర్ గారి నీలా గోపాలరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి అధ్యక్షతన జరిగిన మరి మొట్టమొదటి కౌన్సిల్ ఇది. వారు ఈ యొక్క కౌన్సిల్ని ఆదర్శవంతంగా నడుపుతారని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ గడిచిన 7 నెలల్లో కరోనాలో కూడా మరి కరోనాతో పోరాటం చేసుకుంటూ ఇటు మేయర్ గారు